ఎస్ అండి, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మ్యాక్స్ క్రిప్టో ట్రేడింగ్ కంపెనీ పేరుపైన అమాయక ప్రజలను మోసం చేసి 15 కోట్ల రూపాయల మేర దండుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో చోటు చేసుకుంది. సిఐ నవీన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం షాద్ నగర్ పట్టణానికి చెందిన కాజా మైనుద్దీన్, ఉత్తరప్రదేశ్ కు చెందిన రాజీవ్ రంజాన్ విశ్వకర్మ అనే ఇద్దరు కలిసి మ్యాక్స్ క్రిప్టో ట్రేడింగ్ కంపెనీ అనేది దుబాయ్ లో ఆన్లైన్ బిజినెస్ అని నమ్మించి ఒకసారి పెట్టుబడి పెడితే దానికి 3 రెట్ల అదనంగా వస్తుందని, 150 రోజుల్లో డబ్బు వస్తుందని నమ్మించారు. అయితే ఇందులో కొంతమందికి 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి ఇలా కొంత కొంత మొత్తంలో మొత్తంగా 15 కోట్ల రూపాయల మేర దండుకున్నట్లు పోలీసులు తెలిపారు. సో ఇలాంటి వ్యక్తులతో జర జాగ్రత్తగా ఉండండి. ఇధర్ సే ఉధర్ సే హమ్ లోగ్ బాహర్ కే ఆద్మీ హై, యహాన్ కే రహనే వాలే నహీ హోతే. హమ్ లోగ్ తెలంగాణా మే యహాన్ ఆకే జీనే ఖానే కో ఆయే. हमारे को मोइनुद्दीन साहब ने बहुत सारे ख्वाब दिखाए, बताए कि आप लोगों को ऐसा ऐसा फ़ायदा होगा, ये फ़ायदा होगा, वो फ़ायदा होगा. हम लोग इधर उधर से जमा करके इससे उससे लेके पैसे लगा दिए. राजीव शर्मा था हमारे साथ में, वो हमारे को लेके गया, वहाँ जाके मोइनुद्दीन को पैसे दिया. हम लोग दिए पैसे, हमारे को बताया कि भई आप लोगों को 2% मिलेगा. हम लोग लालच में आके पैसे डाले. हम लोगों ने सोचा भाई चलो आएगा पैसा, इन लोगों पर भरोसा किया. आज हम लोग सब रोड पर है, हम लोगों के सारे पैसे का कोई रेस्पॉन्स नहीं, कुछ भी कोई भी पूछ रहा नहीं. दिसंबर तक जो था, पहले आइडिया चल रहे थे वो भी नहीं चल रहे. अब हम लोग किसको बोलना, मीडिया से गुजारिश है, हमने PS में आके अभी कंप्लेंट करा, बताया मीडिया लोगों से, मीडिया वालों से सबसे गुजारिश है कि हम लोगों के लिए जो सही हो बतावे, वो सही काम करें. हम लोगों को न्याय चाहिए, न्याय मिलना चाहिए हम लोगों को. షాద్ నగర్లో మ్యాక్స్ ట్రేడింగ్ కంపెనీ అని ఇన్వెస్ట్ చేయడానికి మన కాజా మంది దాన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. జరిగింది, మాకు పెట్టుబడి పెట్టాలని మాకు నమ్మించి మోసం చేయడం జరిగింది. ఇందులో ఒక్కొక్కరు 1 లక్ష వరకు పెట్టుబడి పెట్టి మాకు దీంట్లో మోసం జరిగింది. ఇంకోటి డైలీ అమౌంట్ వస్తాయని, మాకు నెలకు ఇన్ని సంపాదించవచ్చని, 3 ఇంతల వరకు అమౌంట్ వస్తాయని మాకు నమ్మించి మోసం చేయడం జరిగింది. మ్యాక్స్ కంపెనీలా మాకు లాభం వస్తుందని మేము ఆశించి మేము చిన్న వ్యాపారం నుంచి వ్యాపారం చేసుకొని ఏదో మా దగ్గర ఉన్నంత కొంతలా మేము తెచ్చి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది, మా పరిస్థితులు బాగాలేక మేము మళ్ళీ అతనిని కోరుకున్నాము ఆయనకు పైసలు ఇవ్వాలని, లేకపోతే మా పైసలు మేము కట్టే, మేము మావి మాకు రావాలని ఆశించినాము. అయితే అతను మాకు ఎలాంటి సహకరిస్తలేం లేదు, అతను ఏదానికి రెస్పాన్స్ ఇస్తలేడు. అందుకొరకు మేము ఈరోజు షాద్నగర్ PSలో కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఇట్లాంటి ఈ పరిస్థితుల్లో మేము ఇక్కడికి వచ్చినాము అంటే దానికి అన్నిటికీ బాధ్యత ఈ కాజా మైనుద్దీన్, ఆయన అనుచరుడు రాజీవ్ శర్మ, ఇంకోటి జమీల్ పాషా అనే వ్యక్తులు, వీళ్ళంతా దీన్ని నడిపించడం జరిగింది. ఇస్మాయిల్ పాషా వీళ్ళు ఈ ట్రేడింగ్ కంపెనీ నడిపించి మాకు ఆశ చూపించి ఇప్పుడు మాకు ఎక్కడ కాకుండా చేయడం జరిగింది. కంపెనీలో పెట్టుబడి పెట్టినందుకు మాకు ఎలాంటి ఏమైనా సహకారం అందించాలని మాకు ఏ స్థాపన కోరుకుంటున్నాము. ఇంకోటి మేము పెట్టిన పెట్టుబడులకు మాకు మేము కట్టిన పైసలు మేము రావాలని మేము కోరుకుంటున్నాము. ఎంతమంది బాధితులు? ఒకరి 500 వరకు ఈ బాధితులు ఉన్నారు. ఇంకోటి దీంట్లో 1 లక్ష వరకు మేము పెట్టుబడి పెట్టినాం దీంట్లో. ఇంకోటి మేము ఇయ్యను అని ఒక బెదిరింపుల గిడంగా గురి చేస్తున్నాం. మాకు ఎలాంటి హానికరం జరిగితే పబ్లిక్ వల్ల గిడంగా మాకు ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి దీనికి కారణము కాజా మోనిద్దాను. ఆయన మాకు వచ్చి ప్లాన్ చెప్పి మాకు నమ్మించి మోసం చేసిన పబ్లిక్ మా మీద అగైన్స్ట్గా తయారవుతారు. వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వమని కోరుకుంటే మాకు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తలేడు కాజా మోనిద్దాను. కాబట్టి మీడియా తరపు నుంచి మేము కూడా చెప్పడం జరుగుతుంది, మాకు ఎలాంటి ఏమైనా సహాయం అందించాలని మీడియా తరపు నుంచి కోరుకుంటాం. షేక్ అహ్మద్ అనేటటువంటి వ్యక్తి ఫారూక్ నగర్ నివాసి, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కంప్లైంట్ యొక్క వివరాలు ఏమనగా, ఈ కాజా మోయిద్దీన్, రాజీవ్ రంజన్ అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు మ్యాక్స్ క్రిప్టో కంపెనీ ఉందని, దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే 150 రోజుల లోపల 3 ఇంతలు అవుతాయి అనేటటువంటి ప్రలోభాలకు గురి చేసి మా దగ్గర డబ్బులు కలెక్ట్ చేసినారు. ఫస్ట్ 3 నెలల వరకు కూడా 15 రోజులకు ఒకసారి, నెలలకు ఒకసారి కొన్ని డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. ఎవరైతే 50,000 కానీ 100,000 కానీ అట్లా పే చేసిన వాళ్లకు 15,000 నుంచి 30,000 రూపాయలు కూడా రిటర్న్ వచ్చినాయి. ఆ క్రమం లోపల ఇటువంటి విషయాలను నమ్మి ఇంకా కొంతమంది కూడా ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఈ కంపెనీలో. ఈ యొక్క కంపెనీ గురించి సంబంధించినటువంటి వివరాలు కానీ ఇవన్నీ వీళ్ళకు బాధితులకు ఏమీ కూడా తెలియవు.
ఈ ఖాజా మొయిదీను రాజీవ్ రంజన్ చెప్పినటువంటి విషయాల మీద నమ్మి మూడింతలు డబ్బులు వస్తాయని చెప్పేసి 160,000 40,000 2,00,000 అట్లా కొంతమంది దీంట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది దాని తర్వాత ఈ కొద్ది రోజుల నుంచి ఈ డబ్బుల గురించి అడిగితే మాట మారుస్తూ రేపు మాప అనేటటువంటి విషయాలు చెప్పడం జరిగింది దాంతోని ఈ యొక్క విషయాలన్నీ కూడా వాళ్ళు వేరి చేసుకొని వీరితో మాట్లాడి మనము చీట్ చేయబడ్డం అనేటటువంటి కన్క్లూజన్కి వచ్చేసి ఈరోజు ఈ యొక్క షేక్ అహ్మద్ కాంప్లైంట్ చేయడం జరిగింది ఇతనితో పాటు కూడా కొంతమంది వచ్చినారు సుమారుగా 60-70 లక్షల వరకు కూడా ఉండొచ్చు అనేటటువంటి వీళ్ళకి ఇచ్చినటువంటి లిస్టు ద్వారా తెలుస్తూ ఉన్నది ఈ దర్యా ఈ యొక్క పిటిషన్ పైన కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది చేసి దర్యాప్తు చేసి వాళ్ళను పట్టుకొని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి